కడుపు నింపే కార్యక్రమాలు అయిపోయాటమ్మ. ఇప్పుడు ఊ అంటావా ఊ అంటావా అంటే డ్యాన్స్ షోలు మొదలు పెట్టారు. టీవీ యూట్యూబ్ ఓపెన్ చేసే సాలు ఇదే గోళ చూడల చచ్చిపోతున్నావు. డ్యాన్స్ మాస్టర్ పక్కన దూరినంత మాత్రం నీకు డ్యాన్స్ వచ్చేయలేనే ఉంది. నీ ఏజ్ ఏటి నీ గేజ్ ఏటి నువ్వు చేస్తున్న శాసనం ఏంటి? నాకేటైతే నచ్చలేదు. ఆ వయసుకు తగ్గట్టు మనం ప్రవర్తించాలి కదా. ఆ డ్రెస్సులు ఏటి ఆ డ్యాన్స్లు ఏటి ఆ వంటల కార్యక్రమాలు చేస్తావు, అందరు కడుపులు నింపుతావు. కడుపులు నింపిన కార్యక్రమాలు అయిపోయి అప్పుడు ఎంత పద్ధతిగా చక్కగా సీర కొట్టుకుని అమ్మ చాలా మంచిది అయ్యావు అనుకో, అందరికీ కడుపు నింపుతుంది. అసలు బాగులేని మనిషిని బాగు చేసిందని అందరం అనుకున్నాం. అసలు సంగతి ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ. ఎందుకంటే నువ్వు ఎందుకు వచ్చావో ఏడు చేస్తున్నావో అని మొత్తం అర్థమైపోయింది మాకు. ముందు కడుపు నింపే కార్యక్రమం చేసి అమ్మ అంటే అమ్మను పిలడానికి మాకు అసహ్యం వేసేస్తుంది. అమ్మ అంటే ఎవరిని అంటాము? అమ్మ అంటే అమ్మను మాటకు ఒక అర్థం ఉంటుంది కదా. నీ వయసు ఏటి నీ చేస్తున్న వ్యాసం ఏంటి నువ్వు చేస్తున్న నీ ఏజ్ ఏటి నీ గేజ్ ఏటి మీ డ్యాన్స్లు ఏటి అప్పటికే తనుకుంటారు, అప్పటికే ఇసురుకుంటారు, అప్పటికే నవ్వుతారు, అప్పటికే ఏడుతారు, అప్పటికే ఉన్నదంతా ఊడ్సేసి బయట పెట్టేస్తారు. చూడలేక చచ్చిపోతున్నాము. ఏటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇదే గోళ. అమ్మ ఇది చేసింది, అమ్మ అది చేసింది, ఇది చేసింది, అది చేసింది, ఏడు చేసింది, పిచ్చి చేసింది. నువ్వు పిచ్చి ఎక్కిపోతుంది ఆ వీడియోలు చూడలేక, డ్యాన్సులు చూడలేక. ఏటా డ్యాన్సులు, డ్యాన్స్ మాస్టర్ అప్పుడే తాగుతారు, అప్పుడే తందనాలు ఆడతారు అనకాదు. మీడియాకు కూడా బుద్ధి లేదు. పనికి మళ్ళీ అందరిని పిలిచి వాళ్ళు పబ్లిసిటీ కోసం యూస్ కోసం పనికి మళ్ళీ అందరిని పిలిచి వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు చేస్తారు. వాళ్ళు ఏడు చెప్తారు, కనీసం ఏమైనా బాగుందా? సమాజంలో చాలా మంచి మంచి వ్యక్తులు, స్ఫూర్తినిచ్చే వ్యక్తులు ఉంటారు. పది పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఆదర్శంగా నిలబడి పది పెళ్ళిళ్ళు పదో పెళ్ళని తీసుకొచ్చిన పక్కన కూర్చోబెట్టుకుని దాంతో ఇంటర్వ్యూ చేసుకుంటే అదే పెద్ద పతివ్రత శిరోమణులకు. అప్పటికే కప్పుకుంటుంది, అప్పటికే ఇప్పుకుంటుంది, అప్పటికే నవ్వుతుంది, అప్పటికే ఏడుతుంది, అప్పటికే ఈడు నమ్మకుడు కాదంటుంది, అప్పటికి ఈడే నమ్మకుడు అంటుంది. ఏటా మాకు అర్థం అవ్వలేదు. ఇలాంటి పతివ్రతలందరిని తీసుకొచ్చి పబ్లిసిటీ ఇచ్చి మరి వాళ్ళకి ప్రెస్ కూర్చోబెట్టి మరి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేస్తుంటే చూడలేక చచ్చిపోతున్నాం. ఎందుకంటే 10 మంది ఆదర్శం చేసుకుంటారు. ఎందుకంటే ఒక డ్యాన్స్ మాస్టర్ 3 పెళ్లి చేసుకుంటూ 4 పెళ్లి చేసుకుంటూ మేము 40 మంది అసలు మాకు బుద్ధి కుక్క బుద్ధి అంటారు. ఆ 40 మందిని పెళ్లి చేసుకుంటాం మాకేటని అనుకుంటారు. అయ్యేట డ్యాన్సులేట, ఆ పిచ్చేటి, ఆ గెంతులేట, ఆ మాటలేటి, ఆ బూతులేటి, ఆ వల్గర్లేటి, ఏటట అప్పటికప్పుడు పిచ్చి పిచ్చి ఆ ఇంటర్వ్యూలు చూడలేకపోతున్నాం. అసలు ఇంటర్వ్యూలు అసలు వస్తానయ్యా ఇంటర్వ్యూలు? యూట్యూబ్ ఓపెన్ చేసరికి ఆ ఇంటర్వ్యూలు చూసేసరికి పిచ్చి పిచ్చి ఎక్కిపోతుంది. ఆ పిచ్చి పిచ్చి మాటలు అసలు సమాజంలోని 10 మందికి ఆదర్శ ఒక కళ ఉంది. ఒక మనిషికి ఒక కళ ఉందనుకో, ఆ కళకు ఒక గౌరవం ఉంటుంది. ఆ కళ బట్టే కదా మనిషికి గౌరవం ఇస్తాను. మరి ఆ గౌరవం పోగొట్టుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళు వయసుకు తగ్గట్టు మాటలు మాట్లాడుతుంటారు, ఆ వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తుంటారా? అలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రజలకు ఆదర్శవంతమైన దంపతులలాగా అందరూ పరిచయం చేస్తున్న మీడియా వాళ్ళకి నాకు చాలా అసహ్యం అనిపించింది. ఏటండి పనికి మళ్ళీ అందరిని తీసుకొచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి మరీ పబ్లిక్ ముందు కూర్చోబెడుతున్నారు? పనికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 10 మందికి ఆదర్శంగా నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సమాజంలో మరుగైపోతున్న చాలా వాటిని పైకి తీసుకొస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ వ్యూస్ కోసమో మీ దీనికోసమో పనికి మళ్ళీ అందరినీ తీసుకొచ్చి పబ్లిసిటీ చేసడం కాక పిచ్చి పిచ్చి మాటలు, ఆ మాట్లాడటే కదా ఎవడు యూట్యూబ్ వాడే ఇష్టమే అనుకోండి. ఇప్పుడు నా యూట్యూబ్ నా ఇష్టమే, నేను నచ్చినట్టు మాట్లాడుతున్నాను అనేసి ఆ ఏడు పిచ్చి పిచ్చి మా గెంతులు గెంతుతాను. చిన్నపిల్లలు చూస్తారు యూట్యూబ్ కోసం. ఇప్పుడు యూట్యూబ్ అంటే ఏటి? యూట్యూబ్లో అంతా ఉంటుంది, ఏదైనా ఉంటుంది కదా, మంచి సబ్జెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఓపెన్ చేసేసరికి ఈ పనికి మాల వ్యవహారాలు వస్తుంటే చూసిన వాళ్ళకి ఎలాగుంటుంది? చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, సంగీతం ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ముసలివాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. ఈ పిచ్చి చూడలేక చచ్చిపోతున్నాం తెల్లారిసరికి. వాళ్ళు ఏజ్ ఏటి, వాళ్ళు గేజ్ ఏటి, వాళ్ళు డ్యాన్స్ లేటి, వాళ్ళు పాటలేట, వాళ్ళు తన్నుకోవడలేటి, వాళ్ళు నవ్వుకోవడలేటి, అప్పటికప్పుడు కలిసిపోవడలేటి, అప్పటికప్పుడు వెనక్కి తీసి వండుకోవడలేటి, ఒగ్గదులు ఇద్దరు ఉండమేటి, ఒగ్గదులు ముగ్గురు ఉండమేటి, మళ్ళీ ఆ ఒగ్గదులని ఇడిపిడిపిడిపి ఉండిపోవడం అంటే నాకు ఇవ్వట్లేదు. మా అమ్మ ఎంత గొప్పది, మా నాన్న అంత గొప్పడు అని ఇప్పుడు వెనకదులు ఉన్న డబ్బా బ్యాండాలకి జయకొడ్డలేటి, ఇవన్నీ నాకు నచ్చలేదు. ఇప్పుడు మంచి వ్యక్తులని పరిచయం చేయండి, మంచి వ్యక్తులకి వాళ్ళకి జయకొట్టండి, మంచి వ్యక్తులకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ మీడియా కూడా పబ్లిసిటీ ఇవ్వండి. అంతేగాని మీ వ్యూస్ కోసమో మీ దీనికోసమో పనికి మళ్ళీ అందరూ కూర్చోబెట్టుకుని మీ వ్యూస్ పెంచుకొని మీ సబ్స్క్రైబర్ని పెంచుకోవడం కోసం పనికి మళ్ళీ అందరికీ ఆదర్శంగా 10 మందికి చూపించండి. ఎందుకంటే ఒక వెధవ చూస్తే 10 మంది వెధవలు అదే పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని కరెక్ట్ అయిన పని, కరెక్ట్ అయిన పని అయిన ఒకవేళ ఆ వయసులో తోడు అవసరమైనప్పుడు కరెక్ట్గా పని పెళ్లి చేసుకున్నారా పని ఏటదే
ఏటది కలిసి ఉంటాన్రా ఏడు చేస్తాన్రా అప్పుడు కలిసి ఉన్నోళ్ళని కరెక్ట్గా ఉండొచ్చు కదా. అప్పటికే అమ్మ కార్యక్రమం వండిన కార్యక్రమం అమ్మ కార్యక్రమం 10 మందికి తిండి పెట్టిన కార్యక్రమాలు చేస్తాన్రు అది 10 నిమిషాలు అవ్వకుండా అప్పటికే ఊ అంటావా ఊ అంటావా బావల సయ్య మరదల సయ్య కార్యక్రమాలు చేస్తాన్రు. ఇలాంటివైతే మనకి అసలు చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది. యూట్యూబ్లోనే చాలామంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలామంది కానీ నేర్చుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అవన్నీ నేర్చుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడేటట్టు మంచి పనులు ఎవరైనా ఉంటే అవి వాళ్ళకి చెప్పేటట్టు చూడండి. అంతేగాని ఎలాంటి వాళ్ళందరినీ మీడియా తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పబ్లిసిటీ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి కూర్చోబెట్టి ఆదర్శ దంపతులను కూర్చోబెడతాను అప్పుడు వాళ్ళు తనుకుని తిరుగుతాను. మావోడు ఇచ్చేసి మేము చేస్తేటని ఆడికంటే ఆడ ఆ వయసులో ఉన్నాడు ఆడే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నాడు అలా గెంతండు మేము ఇలా గెంతేటని పనికి 10 మంది మొగలు పనికి మళ్ళీ యాదవులు అయిపోతారు ఇంట్లోనే. కాబట్టి ఇలాంటి పనికి మళ్ళీ ఇంటర్వ్యూలు కానీ పనికి మళ్ళీ ఇవి కానీ చేసి 10 మంది జనాలు చెడగట్టకండి. ఎందుకంటే 10 మంది బాగుపడే వయసు పబ్లిక్ తెలియజేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది కానీ 10 మంది చెడిపోయే కార్యక్రమాలు పబ్లిక్ తెలియజేయడం వల్ల ప్రయోజనం ఏంటో ఉంటుంది మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎంత వరస్ట్గా ఉన్నాయండి ఆ ఇంటర్వ్యూలు చూడలేకపోతున్నాను. చూస్తుంటాను అప్పుడప్పుడు నేను అంటే అందరు చుట్టుపక్కల అందరూ ఏడు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి మొక్కలు పెంచమంటారు వంటల కార్యక్రమాలు ఉంటాయి మంచి మంచి వంటలు చెప్తారు పిల్లలకు ఉపయోగపడే మంచివి చెప్తారు ఇవన్నీ ఉంటాయి. ఇవి కానీ మా అమ్మ ఇలాంటిది మా అమ్మ ఈ గొప్పది మా అమ్మ ఏటది అమ్మ అంటే అమ్మకు ఒక మాటకు అర్థం ఉంటుంది అయ్యా ఆ డ్రెస్ లేటే ఆ గెంతు లేటే ఆ డ్యాన్స్ లేటే ఆ ఏజ్ ఏటే ఆ గేజ్ ఏటే ఆ పనికి మళ్ళీ వేస లేట అసలేట నాకు నచ్చలేదు అలాంటి వ్యవహారాలన్నీ పబ్లిసిటీ చేయడం కాక వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి మరి మా మాస్టర్ ఇది చేసాడు మా మాస్టర్ అది చేసాడు అని ఆ వెనక్కి 10 మంది డబ్బాలు ఒకటాయి అవన్నీ చూడలేక చచ్చిపోతున్నాం. కాబట్టి దయచేసి యూట్యూబ్లో 10 మంది పిల్లలు చూస్తారు పెద్దలు చూస్తారు అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడేవి ఏమైనా ఉంటే దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే అలాంటివి ఏమైనా ఉంటే పబ్లిక్ తెలియజేయండి. అందుకని పనికి మొదలందరికీ ఇంటర్వ్యూలు తీయకండి.